నమస్కారం ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే అనేక కొత్త మార్పులు వచ్చాయి ముఖ్యంగా విదేశీ నిపుణుల్లో ఆశలు చిగురుస్తున్నాయి ట్రంప్ సర్కారు తీసుకొచ్చినటువంటి ఇమిగ్రేషన్ చట్టాన్ని సంస్కరిస్తూ బైడెన్ ప్రభుత్వం కొత్త యుఎస్ సిటిజన్షిప్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ను అమెరికన్ కాంగ్రెస్కు పంపింది ఇది కనుక ఆమోదం పొందితే ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువగా ఉపయోగకరం కానుంది ఇప్పటికే వర్క్ వీసాల మీద పనిచేస్తున్నటువంటి భారతీయులతో పాటు ఇతర దేశాల వారు వారందరూ కూడా వన్ బి వీసాలు ఉన్న వారందరూ కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశాలు రాబోతున్నాయి ఈ విధానం ద్వారా వలసవా వలసవాదులకు ఎక్కువగా ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వలసవాదులకు చాలా ఉపయోగకరం కాబోతుంది బైడెన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అమెరికా వలసవాదుల అనుకూల వైఖరి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇవాళ నిపుణులు అందుబాటులో ఉన్నారు ఆలపాటి సుభకర్ గారు గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండర్ అలాగే ఎం రెడ్డి గారు వరల్డ్ వ్యూ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్ ఫౌండర్ అజయ్ కుమార్ గారు ఐఎంఎఫ్ఎస్ డైరెక్టర్ సుభకర్ గారు బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యుఎస్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బైడెన్ ప్రభుత్వం ఫామ్ అవుతాం చాలా మంచి విషయం అండి మన ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ పీపుల్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు సో ఈవెన్ బైడెన్ ప్రభుత్వం ఫామ్ అయ్యే ముందు కూడా ఈ యుఎస్ సిటిజన్షిప్ యాక్ట్ మార్చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు బట్ బైడెన్ ప్రభుత్వం ఫామ్ అవగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ బిల్స్ టు బి సైన్డ్ వాజ్ యుఎస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ యుఎస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వలన మన భారతీయులు ఎవరైతే అక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ హెచ్ ఒన్బి వీసాల మీద ఉన్నారో వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ అనుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పటిదాకా మనకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అని అంటే మన ఇండియన్స్ ఎవరైతే అక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో హెచ్ బి వీసా మీద ఉన్నారో వాళ్ళకి ఆ హెచ్ ఒన్బి ఎక్స్టెన్షన్ అవ్వకపోతే అలానే ఈ గ్రీన్ కార్డ్ రాకపోతే వాళ్ళు ఇండియాకి తిరిగి రావాలనే భయం ఉంటుంది అండ్ పాత యుఎస్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారము ఓన్లీ సెవెన్ పర్సెంట్ పర్ కంట్రీ అనే కోటాని సిస్టమ్ని పెట్టారు యుఎస్లో ఇండియన్స్ చాలా ఎక్కువ మంది వర్కింగ్ చేస్తున్న వర్క్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్న ఈ కోటా ఉండటం వలన ఆ బ్యాక్లాగ్ ఎన్నాళ్ళు అయిపోయిందంటే లాస్ట్ టైం ఒక అసెస్మెంట్ ప్రకారము అందరికీ గ్రీన్ కార్డ్ వచ్చేసరికి మినిమం ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి మోర్ దెన్ సెవెన్ ల్యాక్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్లో ఉన్నాయి సో యూస్ యుఎస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఏమవుతుంది అని అంటే ఈ క్యాప్ టు ఫర్ ద కంట్రీ అనేది తీసేయబోతున్నారు అంటే సెవెన్ పర్సెంట్ ఇండియా నుంచే ప్రాసెస్ చేయాలి అంటే సెవెన్ పర్సెంట్ ఏ కంట్రీకి కూడా అంతకన్నా ఎక్కువ ఉండకూడదు కానీ ఇప్పుడు అదే ఆ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండి వాళ్ళు కావాలి అనే ఐడియా గనుక ఉండుంటే ఆ కోటా క్యాప్ని తీసేసి వాళ్ళది స్పీడప్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ సెవెన్ పర్సెంట్ మేబీ మనకున్న ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ బీలో ఉన్న స్పెషలిస్ట్ వలన ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇండియాకే వచ్చే ఆప్షన్ ఉంది సో దీనివల్ల మనం ఏదైతే చాలాసార్లు ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టెన్షన్ తీసుకొని అమ్మో మనకి ఇండియన్స్ ఇంతమంది ఐదు లక్షల మంది తిరిగి వచ్చేస్తారు ఏడు లక్షల మంది తిరిగి వచ్చేస్తారనే భయం ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అండ్ ఈ బైడెన్ ప్రభుత్వంలో ఈ యాక్ట్ కనుక అయితే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో వాళ్ళు చాలా చేంజెస్ రాబోతున్నారు ఓన్లీ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్ బేసిస్ మీద గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేస్తాం కాకుండా బేస్డ్ ఆన్ దర్ ఏజ్ స్కిల్ బేస్డ్ ఆన్ దర్ క్వాలిఫికేషన్ దెర్ స్పెషాలిటీ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఆస్ట్రేలియా అండ్ కెనడా కంట్రీ లాంటి ప్రాస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఫాలో అవుతుందో యుఎస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన వర్కింగ్ ప్రొఫెషనల్స్కి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది దానిలో అందరికన్నా లబ్ధి పొందేవాళ్ళు ఇండియన్సే ఇండియన్స్లో కూడా మన రెండు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎందుకనంటే మనకి ఐటీ ప్రొఫెషనల్స్లో మొత్తం మీద ఏడు లక్షల చిల్లర మందిలో ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే ఉన్నారు సో ఈ అమెండ్మెంట్ యాక్ట్ కనుక అయితే అంటే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇది మళ్ళీ హౌస్లోకి వెళ్ళాలి అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్లో క్లియర్ అయ్యి వచ్చేసరికి టైం పడుతుంది కానీ ఇది మాత్రం చాలా చాలా గుడ్ మూవ్ రైట్ నౌ ఈ గుడ్ మూవ్ వలన మనం ఏదైతే ఇన్నాళ్ళు ఆందోళన పడ్డామో అమ్మో ఇది చేయాలా వద్దా లేకపోతే మనం అక్కడ మనకి సేఫా కాదా చాలామందికి యుఎస్ చాలా గుడ్ ఆపర్చునిటీ అయినా మంచి వర్కింగ్ ఆప్షన్స్ ఉన్నా సరే అక్కడ ఉండటం కష్టం అవుతుందేమో మళ్ళీ వీసా అన్సర్టెనిటీ ఉండటం వలన అక్కడి నుంచి కెనడాకు మూవ్ అవుదామా యూరోప్లో ఎక్కడికన్నా పోదామా లేదంటే అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్దామా అనే వాళ్ళకి ఇది ఒక పెద్ద రిలీఫ్ అంటే లాస్ట్ టైము ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మధ్య మధ్యలో వచ్చినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ చాలా అన్సర్టెనిటీ క్రియేట్ చేశాయి ముఖ్యంగా యుఎస్ఎల్ఏ వాళ్ళందరూ కూడా చదువు పేరు చెప్పి వెళ్ళినప్పటికీ కూడా టెంపరీ జాబ్స్ కొంతమంది అక్కడ క్రియేట్ చేసుకొని ఉంటూ ఉంటారు హెచ్ బి కాకపోయినా కొంతమంది ఉంటూ ఉంటారు అయితే ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారు డ్రీమర్స్ అని కానీ లేకపోతే టె టెంపరీ ప్రొటెక్షన్ స్టేటస్ అని వాళ్ళు వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ ఏం రాబోతుంది వాళ్ళందరికీ కూడా నాట్ ఓన్లీ ఇండియన్స్ ఎవరికి ఈ స్టేటస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు డ్రీమర్స్ వేరేనండి మళ్ళీ ఈ హెచ్ వన్ బిది వేరేనండి హెచ్ వన్ బి కేటగిరీకి యుఎస్ అమెండ్మెంట్ యాక్ట్ వలన వాళ్ళకేంటంటే కోటా సిస్టమ్ తగ్గి పెరుగుతాం వలన దానివలన వాళ్ళ ప్రాసెసింగ్ ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు ఏ ఏ సంవత్సరం చూసినా వేలలో మాత్రమే ఇండియన్ వాళ్ళది ప్రాసెసింగ్ అయినది లక్షల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఏదైతే డ్రీమర్స్ ఈ డాకా ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైడెన్ గవర్నమెంట్ రాగానే ఈ ఢాకా అనేదాన్ని డాకా అనే వాళ్ళని ప్రాసెసింగ్ చేయకూడదని ఆపేసిన ట్రంప్ గవర్నమెంట్ని వాళ్ళు బ్యాక్ తీసేసుకొని డాకా అనే దాన్ని మళ్ళీ వాళ్ళు ప్రాసెస్ చేయొచ్చు ఎవరైతే ఈ డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే మన ఇండియా నుంచి వెళ్ళిన వలస వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే సిటిజన్షిప్ లేదో వాళ్ళు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఒక స్పెషల్ యాక్ట్ కింద వాళ్ళు అక్కడ స్టే అవ్వగలిగే పరిస్థితి ఉంటుంది పర్టికులర్లీ మన ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఇప్పుడు మోర్ దాన్ సెవెన్ ల్యాక్ పీపుల్ ఆర్ ఇన్ ద ప్రాసెసింగ్ ఫర్ ద గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఏడు లక్షలు పెరిగి గ్రీన్ కార్డ్ గురించి వాళ్ళు హెచ్వన్ బి స్టేటస్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎన్నో లక్షలు ఎక్కువ మంది సో ఈ ఏడు లక్షల మందికి ఇయర్లీ కోటా మీద ఓన్లీ ఇరవై వేలు ముప్పై వేలు మాత్రమే గ్రీన్ కార్డ్ అప్రూవల్స్ వస్తూ ఉన్నాయి ఇది కాక చాలా గ్రీన్ కార్డ్ అప్రూవల్స్ ఫ్యామిలీ డిపెండెంట్స్కి దాని తర్వాత స్పాన్సర్షిప్ బేస్ మీద వెళ్ళేది ఇప్పుడు ఒకటే ఒక చిన్న ప్రాబ్లం ఏవచ్చు అంటే ఫ్యామిలీ డిపెండెంట్ అండ్ స్పాన్సర్స్కి కొంచెం కోటా తగ్గచ్చు కానీ బట్ ఎవరైతే నిపుణులు ఉన్నారో హెచ్వన్ బి నిపుణులు వాళ్ళకి స్పీడ్ అవుతం వలన వీళ్ళెవరు అమ్మో ఇప్పుడు ఏమైనా అది కనుక పిక్ అవ్వకపోతే లేదా నాది ప్రాసెసింగ్ ఎక్కువ నాడు పడితే లేకపోతే హెచ్ వన్ బి నాది రెన్యూ అవ్వకపోతే ఇండియాకు వచ్చేయాల్సిన భయము తగ్గుతుంది అండ్ ఇది మనకి చాలా చాలా మంచి విషయము ఆల్ పేరెంట్స్ కానీ అక్కడున్న ఆల్రెడీ ఉన్న ఇండియన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ దీనివల్ల ఒక పెద్ద రిలీఫ్ అని అనుకోవచ్చు ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు మనము బైడెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చూసాము మొదటి నుంచి కూడా డెమోక్రాట్లు కొద్దిగా వీళ్ళకి ఇమిగ్రెంట్స్ అనుకూలంగానే ఉంటారు వాళ్ళు ముందుగానే చెప్పేశారు దానికి తగ్గట్లుగానే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ బిల్లును పంపించారు అంటే ట్రాన్సాక్షన్ జరిగే టైంలోనే బిల్లును రూపొందించారు పంపించారు దీని ద్వారా ముఖ్యంగా విదేశీ నిపుణులకి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి రూల్స్ వాటికంటే కూడా ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత ఇయర్స్ ఎవరైతే ట్యాక్స్ పే చేస్తే అక్కడ వర్క్ మీద ఉండి సో దే ఆర్ అలౌడ్ టు లైక్ గెట్ ద గ్రీన్ కార్డ్ అలా కాకుండా మోర్ త్రీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ సిటిజన్షిప్స్ సో ఈ ఇది మెయిన్ ఎలక్షన్ నేను అదం బైడెన్ గారిది సో నాకు తెలిసి అది త్వరగానే లైక్ కాంగ్రెస్లో ఒకసారి అప్రూవల్ ఎంత అర్థం ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వస్తుంది అనుకుంటున్నాను సో దానివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఇండియన్స్ ఆల్రెడీ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకొని ట్యాక్స్లు కట్టి సో ఆఫ్ టు ద లైక్ యుఎస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ పే ద ట్యాక్స్ సో వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ సో అండ్ ఇనిషన్ విత్ దట్ మేజర్గా లైక్ ఇంతకుముందు ఎప్పుడైతే ఒబామా ఉన్నప్పుడు పిహెచ్డి హోల్డర్స్కి అంటే డైరెక్ట్గా గ్రీన్ కార్డు ఇచ్చేది అది పోస్ట్ పోన్ అయ్యింది ట్రంప్ గారు రావటం వల్ల సో మళ్ళీ దాన్ని ఇనిషియేట్ తీసుకొని సో హైయర్ ఎడ్యుకేషన్ అంటే యుఎస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ లైక్ హైయెస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ సో ఆ అకాడమిషన్ ఒబామా గారు తీసుకొచ్చిందని సేమ్ మళ్ళీ ఇప్పుడు బైడెన్ గారు కూడా తీసుకొస్తారు తీసుకొస్తారనమాట దానివల్ల ఏంటంటే సో టూ వర్డ్స్ ఎడ్యుకేషన్ లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఎట్ ద మాస్టర్ లెవెల్ సో పిహెచ్డి లెవెల్ గోయింగ్ ఆల్రెడీ మన ఇండియా నుంచి లైక్ అగ్రికల్చర్ కానీ ఫార్మసూటికల్ సైడ్ కానీ లేకపోతే బయోటెక్నాలజీ సైడ్ కానీ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్ సైడ్ కానీ సో ఇలా ఒక సిక్స్ టు సెవెన్ సెక్టార్ ఆఫ్ స్టూడెంట్స్ జనరల్లీ యూజ్ టు డూ కంపెనీస్ సో వాళ్ళకి కూడా నాకు తెలిసి హైయెస్ట్ అడ్వాంటేజ్ జరిగిపోతా ఉంటుంది అంటే దాకా ఎక్కువ మంది కూడా ఐటీ ఐటీ వాళ్ళే వెళ్లారు అనేది ఉండేది కదా ఐటీ వాళ్ళకే ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటారు కాకపోతే ఇప్పుడు పిహెచ్డి వీసాలు అంటే మెరిటోరియస్ వీసాలు తీసుకురావడం వల్ల మిగతా సెక్టర్ కు ఉపయోగం ఉంటుంది ఎస్ సార్ సో హై అంటే హైయర్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు ఏంటంటే మాస్టర్స్ చేస్తేనే చాలా హైయెస్ట్ ఎడ్యుకేషను సో దానివల్ల జాబ్స్ ఈజీగా వచ్చేసేది ఐటీ సెక్టర్లో కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్లో కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే ఇట్లా కొన్ని సెక్టార్ ఆఫ్ దాంట్లో హ్యూ హ్యూజ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండేది సో అలా కాకుండా పిహెచ్డిలో కొన్ని అంటే లైక్ ఇప్పుడు అంటే లైక్ రీసెర్చ్ సైడ్ ఎక్కువగా ఉన్న వాటిల్లో సో వాళ్ళు దానికి ఏంటంటే ల్యాండ్ ఆఫ్ రీసెర్చర్స్ ఉండాలి యుఎస్ సో ఒబామా ఉన్నప్పుడు అది దాని మీద చాలా వర్కౌట్ చేసి తీసుకొచ్చారు దాన్ని సో ఇప్పుడు నేను అనుకుంటున్నాను బైడెన్ సేమ్ గవర్నమెంట్లో వర్క్ చేశారు కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ ఆయన ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ పీపుల్ని అసలు లూజ్ చేసుకునే ప్రసక్తే లేదు అని సో అది చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది మన పిల్లలకి జనరల్గా ఇంకొకటి ఏంటంటే ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ సైడ్ వాళ్ళకి సో నార్మల్గా పీహెచ్డీ చేసే వాళ్ళల్లో ఒక యూనివర్సిటీ తీసుకుంటే టాప్ యూనివర్సిటీస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే లోకల్ ఐట్స్ ఉన్నారు

లైక్ మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ లైక్ మంత్లీ టూ థౌజండ్ డాలర్స్ పర్ మంత్ వైల్ దే ఆర్ స్టడింగ్ ద పిహెచ్డి సో ఇట్ ఇస్ వన్ సైడ్ అండ్ మోర్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్ దోస్ రియలీ హైర్ ఎడ్యుకేషన్ లెవెల్ అజయ్ కుమార్ గారు యాక్చువల్లీ ఒబామా ఏంటంటే మాస్టర్స్ మాస్టర్స్ లెవెల్లో కూడా గ్రీన్ కార్డ్ తీసుకురావాలని చూశారు బట్ అది అపోజ్ చేసే వల్ల పిహెచ్డికి రిస్ట్రిక్ట్ చేశారు సార్ ఓకే అజయ్ కుమార్ గారు ఇప్పటి వరకు మనం డిస్కషన్ చేసిన దాంట్లో చాలా వరకు హడ్డీల్స్ ముఖ్యంగా హెచ్ వన్బి వర్క్ వీసాలు పొందడంలో కానీ లేకపోతే ఆల్రెడీ వర్క్ వీసా మీద అక్కడుండి పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళల్లో కానీ హర్డిల్స్ ఏమైతే ఉన్నాయో అవి అవి చాలా వరకు తగ్గిపోతాయి అని చెప్పారు ముఖ్యంగా మన స్టూడెంట్స్కి ఏంటంటే హెచ్ వన్ పొందడం కూడా చాలా కష్టం ఇప్పుడు హడ్డీల్స్ని అబ్స్టికల్స్ని క్లియర్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు భారతీయ ఐటీ నిపుణులకు ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు మీ వ్యూ ఏంటి దీని మీద ఇది చాలా ఉపయోగం ఉంటుందండి ఎందుకంటే ఇవాళ ఏదైతే ఈ కొత్త బిల్లు పంపించారో లెజిస్లేషన్ దీనికి దాంట్లో స్పెసిఫిక్గా స్టెమ్ స్టూడెంట్స్కి హెచ్వన్ బి వీసాకి ఆ మార్గాన్ని సులభతరం చేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది రావాలా మన అంతర్జాతీయ విద్యార్థులు రావడం తగ్గిపోయింది బాగా అది కోవిడ్ వల్ల కానీ లేకపోతే ట్రంప్ ఎఫెక్ట్ అని అని కానీ దానివల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ దేవాసే థర్టీ సెవెన్ పర్సెంట్ ముప్పై ఏడు శాతం తగ్గిపోయారు ఈ కోవిడ్ వల్ల ఇంకొంచెం తగ్గింది ఇప్పుడు మరీ మళ్ళీ అమెరికాకి అంతర్జాతీయ విద్యార్థుల్ని తెప్పించుకోవాలంటే ఖచ్చితంగా కూడా విద్యార్థులకి వాళ్ళకి చదువుకున్న తర్వాత ఈ ఓపీటీ కంటిన్యూ చేయడమే కాదు ఆ తర్వాత హెచ్వన్ వీసా మార్గాన్ని కూడా సులభతరం చేయడం అనే దాంట్లో ఒక లెజిస్లేటివ్ ప్రాసెస్కి ఇప్పుడు పంపించున్నారు ఈ శుభకర్ గారు అన్నట్టు ఇది టైం పడుతుంది కానీ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా భారతీయ విద్యార్థులకి అందరికీ బట్ ఎక్కువగా మన భారతదేశం నుంచి వెళ్ళే విద్యార్థులకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది ఇది హెచ్ వన్ బి వీసాకి ఉద్యోగం చదువుకోవడమే కాకుండా ఓపీటీ తర్వాత హెచ్వన్ బి వీసా రావడానికి సులభతరం చేసే మార్గం ఈ పర్టికులర్ బిల్లో పెట్టారు ఓకే అండి ఇప్పుడు ఒక చిన్న విరామం ఇదే కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే చెప్పండి సార్ చెప్పండి అదే మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈసారి బేసిక్గా చైనా నుంచి విద్యార్థులు రావడం తగ్గి ఉంటుంది బాగా ఈ ఎందుకంటే వాళ్ళ ఈ కోవిడ్ ఎఫెక్ట్ అయితే ఏమి వాళ్ళ గవర్నమెంటు ట్రంప్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్ల కానీ చైనా నుంచి విద్యార్థుల శాతం దాదాపు యాభై శాతం తగ్గింది దాని నుంచి వాళ్ళకి ఇప్పుడు భారతదేశ విద్యార్థులకి బాగా ఆపర్చునిటీస్ ఇంకా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఇప్పుడు పోయే విద్యార్థులకి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి రెండేళ్ళ తర్వాత అయిపోతే చదువులు బి ఇక్కడ నుంచి ముందర ఓపీటీ చేసుకొని ఉద్యోగాలు చేయడము అక్కడి నుంచి హెచ్వన్ఈకి పోవడం చాలా సులభ సులభతరం అవుతుంది ఎక్కువ మంది విద్యార్థులు వెళ్ళొచ్చు మనకు ఖచ్చితంగా ఇవాళ చాలా మంచి పరిణామం అని చెప్పాలి ఈ బిల్ ఏదైతే ఉందో సుభకర్ గారు ఇప్పుడు హెచ్ వన్ బి మాత్రమే కాకుండా లేకపోతే గ్రీన్ కార్డు విషయాలు కాకుండా స్టూడెంట్ వీసాలకు సంబంధించి కూడా ఈ కొత్త బిల్లు ఏమైనా ప్రస్తావన ఉందా లేకపోతే బైడెన్ వచ్చాక దీనికి సంబంధించి ఏమన్నా మార్పులు రాకపోతాయా ఎందుకంటే ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్ళే వాళ్ళు స్టెమ్ కోర్సులు చేసేవాళ్ళు అమెరికన్ యూనివర్సిటీలో ఎక్కువ మంది అడ్మిషన్లు కూడా మన వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి ఆ మార్పులు వస్తే మన వాళ్ళకి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఈ కొత్త బిల్లు వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ అమెండ్మెంట్ యాక్ట్ స్పెసిఫిక్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మన స్టూడెంట్స్ స్పెసిఫిక్గా ఏమీ లేదండి మేబీ దానికి సపరేట్ యాక్ట్ ఉండొచ్చు బట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఇండియా నుంచి ఎవరైతే యూఎస్కి వెళ్తున్నారో వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏదర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్గా కానీ లేదా స్టూడెంట్స్గా వెళ్తున్నారు మనకి ఆల్మోస్ట్ సంవత్సరానికి మోర్ దాన్ సిక్స్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్తున్నారు అంటే ఈ కోవిడ్ ఇయర్ ఒకటి వదిలేస్తే ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ స్టూడెంట్స్ వరకు కొత్త వీసాలు వచ్చి ఆల్మోస్ట్ టూ ల్యాక్ ప్లస్ స్టూడెంట్స్ రైట్ నౌ ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నారు ఈ స్పెసిఫిక్ బిల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కానీ మనకున్న ఉండాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సిన్స్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఈ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ఏమన్నాయంటే వచ్చే వర్కింగ్ ప్రొఫెషనల్స్తో పాటు స్టూడెంట్స్ కూడా పెద్ద పెద్దపీట వేయాలని చెప్పి యాక్చువల్గా ట్రంప్ గారు బయటికి వెళ్లే ముందు కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఎవరైతే అక్కడ వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోకూడదు ఇక్కడ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా అండ్ వర్కింగ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనే పాయింట్ ఉంది సో ఆ పరంగా చూసుకుంటే కనుక ఇవాళ ఈ వర్కింగ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బైడెన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఏదైతే ఈ ఓపీటీ అండ్ పర్టికులర్లీ ఈ స్టెమ్ బేస్డ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎవరైతే ఈ స్టెమ్ కోర్సెస్కి వెళ్తారో అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కోర్సెస్కి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తారో జనరల్గా ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏ అయినా సరే అక్కడ టూ ఇయర్స్ పాటు చదివిన స్టూడెంట్స్కి వన్ ఇయర్ ఓపీటీ ఉంటుంది వేరాజ్ ఈ స్టెమ్ కోర్సెస్ వాళ్ళకి ఆ వన్ ఇయర్కి ఇంకొక ట్వంటీ ఫోర్ మంత్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది సో ఓవరాల్గా త్రీ ఇయర్స్ వాళ్ళకి ఓపీటీ ఆప్షన్ ఉంటుంది ఎందుకు ఓపీటీ అని అంటే ఈ ఓపీటీ అండ్ ఓపీటీ ఎక్స్టెన్షన్లో ఈ టైంలో వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్ తీసుకొని ఆ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ ఒన్పి స్పాన్సర్ చేస్తాం వలన వాళ్ళు ఇండియాకో లేకపోతే వాళ్ళ వాళ్ళ కంట్రీకి తిరిగి వెళ్ళిపోకుండా అక్కడే ఉండి యుఎస్ ఎకానమీకి హెల్ప్ చేయాలనేది ఐడియా ఎంత మనం ఇప్పటికి కూడా యుఎస్ యూనివర్సిటీస్లో ఫీజు ఎక్కువ ఉన్నాయి అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ చాలా ఫీజులు కడుతున్నారన్నా కూడా ఈవెన్ అదర్వైజ్ అది స్టిల్ ఇస్ సబ్సిడైజ్డ్ ఫీజ్ ఫార్ దెన్ సో యాక్చువల్గా వాట్ ఈ యూనివర్సిటీస్ ఎంతైతే ఆ స్టూడెంట్ మీద స్పెండ్ చేస్తాయో అది ఇంకా ఎక్కువ దానికన్నా కూడా ఆఫ్టర్ పేయింగ్ ద ఇంటర్నేషనల్ ట్యూషన్ ఫీ సో వాళ్ళ ఐడియా ఏంటంటే ఎవరైతే అక్కడ చదువుకోవడానికి వస్తారో వీళ్ళందరూ బ్రైట్ స్టూడెంట్స్ హూ క్యాన్ యాక్చువల్లీ హెల్ప్ ద ఎకానమీ అండ్ గివ్ రిటర్న్ మోర్ మనీ టు ది యుఎస్ ఎకానమీ సో అందుకోసం ఈ బైడెన్ గవర్నమెంట్ గ్యారెంటీగా ఈ ఓపీటీ ఎక్స్టెన్షన్ కానీ దాని ఇంకా సులభతరం చేస్తాం కానీ దాంతోపాటు ఇక్కడి నుంచి హెచ్ఎన్బి హెచ్ఎన్బి నుంచి గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్ అనేది ఈజీ అవుతుంది దీనివలన మనకి మనం మన స్టూడెంట్స్ స్టూడెంట్స్ పంపించాలనుకున్న పేరెంట్స్ అందరు కూడా గ్యారెంటీగా రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చు మళ్ళీ స్టూడెంట్స్ వెళ్తే మళ్ళీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ లేకుండా తిరిగి వచ్చేయాల్సి వస్తుంది అనే భయం ఉండాల్సిన అవసరం అసలే అసలేదు గ్యారంటీగా బైడెన్ గవర్నమెంట్ టు లాస్ట్ టెన్ ఇయర్లో ట్రంప్ సర్కార్ చెప్పింది ప్రతిసారి కూడా వాళ్ళు వీసా సిస్టమ్ని రివ్యూ చేసిన ప్రతిసారి కూడా వృత్తి నిపుణులకు మేము ఎలాంటి అన్యాయం చేయలేదు అక్రమంగా వచ్చే మైగ్రెంట్స్ని మాత్రమే అడ్డుకుంటున్నామని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు ఆ సిస్టమ్కి ఈ సిస్టమ్కి డిఫరెన్స్ని మనం సింపుల్గా ఎలా చెప్పవచ్చు ఇప్పుడు ఏం మెరుగైందనేది మనం అందరికి క్లుప్తంగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పవచ్చు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అనేది క్లుప్ క్లుప్తంగా అర్థం అవ్వాల్సింది అర్థం అవ్వాలంటే ఒకటే ఒక విషయం చెప్తానండి ట్రంప్ గవర్నమెంట్ కూడా నేను ముందు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు షోలో ఒకటే చెప్పాను మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఎలాంటి ఛాలెంజ్ చేయట్లేదు కానీ ఒక సస్పెన్స్లో పెట్టాడు ట్రంప్ మనల్ని ఎప్పుడో ఏ కొత్త రెగ్యులేషన్ తెస్తాడా ఏ కండిషన్ పెడతాడా దేనివల్ల మనల్ని ఇండియాకి బ్యాక్ పంపిస్తాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉండేది మనల్ని ఎవరిని పంపీలా ఎవరికి కూడా ప్రాబ్లం అవ్వలేదు కానీ ఎప్పటికప్పుడు ఒక న్యూస్ క్రియేట్ చేసి వాళ్ళ అమెరికన్స్కి హెల్ప్ చేస్తున్నాము దానిలో ఫారినర్స్ మెయిన్లీ ఇండియన్స్ వాళ్ళు ఎక్కడ బ్యాక్ వస్తారో అనే భయం క్రియేట్ అయి ఉండేది ఈ బైడెన్ గవర్నమెంట్లో అలాంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు ఇంకా ఏంటి మనకి మెదడ్ బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయా దాన్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకొని యుఎస్లో మనం అడుగుపెట్టే ఆప్షన్స్ ఏంటి అన్నది చూసుకుంటే చూసుకోవటం వలన వచ్చే క్లారిటీ అది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు యుఎస్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సమస్యలు మైగ్రెంట్ సమస్యలు దీనికి సంబంధించి బైడెన్ ప్రభుత్వం ఎలా పరిష్కరించబోతుంది మీరు భావిస్తున్నారు ఈ చట్టం ద్వారా సో కొంత అంటే క్లారిటీ అయితే తీసుకొస్తుంది సార్ అంటే లైక్ ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ని లైక్ అన్సర్టనిటీ నుంచి సర్టనిటీ మీన్స్ లైక్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే టెన్ ఇయర్స్కి వస్తుందా లెవెన్ ఇయర్కి వస్తా గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ ఇట్లా ఒక అంటే లైక్ నిర్ణీత టై టైం అయితే లేదు సో నా బైడెన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ఫ్రేమ్ ఆఫ్ టైం ఫ్రేమ్లో సో వీళ్ళకి గ్రీన్ కార్డ్ అయితే ఇంత టైంలో క్లియర్ అయిపోవాలి అండ్ ద సిటిజన్షిప్ అయితే ఇలా సో దే కమ్అప్ విత్ ద క్లియర్ క్లారిటీ ఐ హోప్ సో ఓకే అలానే ఇప్పుడు ఇంత ముందు స్టూడెంట్స్ రిలేటెడ్ తీసుకుంటే క్యాప్ ఉండేది సార్ ఇండైరెక్ట్ గా మనకి బయటికి చెప్పరు యాక్చువల్ గా ఇంత ఇంతమంది స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇండియా నుంచి ఇవ్వాలి వీసాస్ ఎట్లా సో బైడెన్ ఈస్ ఆల్సో ప్రామిసింగ్ ఇన్ ద లైక్ ఎలక్షన్స్ లైక్ రిలేటెడ్ టు స్టెమ్ స్టెమ్ పర్టికులర్లీ స్టెమ్ కోర్సెస్ రిలేటెడ్ దేర్ ఇస్ నో ఆర్ వీ డోంట్ వాంట్ టు పుట్ ద క్యాప్ సో అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వీసాస్ ప్రాపర్లీ అప్లైడ్ ఓకే సో దట్ ఈస్ ఆల్సో నేను అడ్వాంటేజ్ బైడెన్ వచ్చిన తర్వాత మనకి ఇంత ఇంత ముందు రిస్ట్రిక్టెడ్గా ఇట్లా ఇంతమంది అంటే మనకి ఓపెన్ గా చెప్పరు క్యాప్ అనే స్టూడెంట్ వీసాస్ హెచ్ వన్ అయితే బయటకు ఓపెన్గా ఉంటుంది బట్ స్టూడెంట్ క్యాప్ ఉండదు ఓవరాల్గా యుఎస్ క్యాప్ ఉంటుంది వన్ మిలియన్ స్టూడెంట్స్ అని ఇట్లా సో బట్ ఇండియా ఇట్లా సో నౌ దే ఆర్ ఓపెన్ విత్ ద స్టెంప్ సో ఫార్చునేట్లీ కి వెళ్లే వాళ్ళల్లో మన ఏషియన్స్ ఎక్కువ మంది ఉంటారు సో అందులో చైనా అండ్ ఇండియా ఆబ్వియస్లీ ఫుడ్ ఫార్వర్డ్ సో మనకి అడ్వాంటేజ్ మోర్ నెంబర్ ఆఫ్ వీజర్స్ ఎందుకంటే యూఎస్ లో లైక్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ రిలేటెడ్ స్టెమ్ ఆటోమేటిక్లీ దే రిక్వైర్డ్ స్టెమ్ లైక్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ టు కంట్రిబ్యూట్ ద లైక్ స్టెమ్ రిలేటెడ్ ఇండస్ట్రీ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనివ్వండి లేకపోతే కనుక ఎలక్ట్రానిక్స్ బేస్డ్ అనివ్వండి లేకపోతే బయో టెక్నాలజీ బేస్డ్ అనివ్వండి లేకపోతే ఫుడ్ ఫుడ్ టెక్నాలజీ బేస్డ్ అనివ్వండి లేకపోతే ఇట్లా సో మెనీ వాటికి స్టెమ్ రిలేటెడ్ స్టెమ్ ఇన్ ద సెన్స్ ఎందుకు వచ్చింది అంటే యుఎస్ లో ఈ స్టెమ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అవైలబిలిటీ తీసుకురాకపోతే ఈ స్టెమ్ రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే హైయెస్ట్ కంట్రీటెడ్ వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు దే ఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ది షిఫ్ట్ ద సిస్టమ్ యూఎస్ లో కావాల్సినంత మ్యాన్ పవర్ లేనప్పుడు ఆటోమేటిక్ వేరే కంట్రీ సైడ్ చూస్తారు సో అందుకని అది గవర్నమెంట్ బాధ్యత సఫిషియంట్ రిక్వైర్మెంట్ అంటే స్టూడెంట్స్ ని అంటే కంప్లీట్ అయిన గ్రాడ్యుయేట్స్ ని అవైలబిలిటీ తీసుకురావాలి సో ఆ గ్యాప్ ని వాళ్ళు అందుకే స్టెమ్ లో ఉన్న వాళ్ళకి టూ మోర్ ఇయర్స్ అందుకు ఇచ్చారు ఆర్ట్స్ అండ్ బిజినెస్ స్టడీస్ కి ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ ఓన్ సిటిజన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తక్కువ వాళ్ళు ఎలా చేయరు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ ఆల్రెడీ ఉన్నారు స్టెమ్ లో వాళ్ళ ఓన్ స్టూడెంట్స్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే ఉన్నారు రిమైనింగ్ స్టూడెంట్స్ దే రిక్వైర్డ్ సో దట్ ఇస్ రీజన్ దే ఆర్ గివింగ్ వన్ ఇయర్ ప్లస్ టూ మోర్ ఇయర్స్ ఓపీటీ సో దీన్ని స్ట్రీమ్ లైన్ ఇంకా నాకు తెలిసి ఇంకా క్లారిటీ ఇంకా బాగా వస్తుంది అనుకుంటున్నాను కమింగ్ డేస్ లో సార్ సో ఈ క్యాప్ తీసేయటం వల్ల నెంబర్ ఆఫ్ వీసాస్ పెరుగుతాయి మనకి కమింగ్ నెక్స్ట్ ఫాల్ కి అజయ్ కుమార్ గారు ఇప్పటికే ప్రధానంగా యుఎస్లో ఉన్న లో ఇండియన్స్ అనేవాళ్ళు చాలా డామినేటింగ్ కమ్యూనిటీ అది ప్రభుత్వంలో కనిపిస్తుంది అలాగే ప్రతి సంవత్సరం వచ్చేటువంటి గ్రీన్ కార్డులో కనిపిస్తుంది అక్కడ ఉండేటువంటి ప్రొఫెషనల్స్ లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఈ క్యాప్ తీసేయడం ద్వారా ముందు ముందు మన వాళ్ళ భాగస్వామ్యం ఏ స్థాయిలో పెరగబోతోంది అటు యూనివర్సిటీ స్టూడెంట్స్ లో కానివ్వండి లేకపోతే పర్మనెంట్ సిటిజన్షిప్ పొందే దాంట్లో మన వాళ్ళ భాగస్వామ్యం ఏ స్థాయిలో పెరగబోతుంది అనేది మీరు భావిస్తున్నారు చాలా పెద్ద స్థాయిలో ఉంటుందండి దానికన్నా ముందర నేను ఒక చిన్న ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి శుభకర్ గారిని అడిగారు దానికి ఒక సమాధానం ఏం చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఇవాళ జో బైడెన్ ఫస్ట్ డే ఆఫ్ ప్రెసిడెన్సీలో ఆయన అయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో దాని గురించి మాట్లాడాల మీకు హెచ్ ట్రంప్ లాస్ట్ డేస్లో హెచ్ వన్ బి వీసా మీద రెండు మూడు సవరణలు తెచ్చారు ముఖ్యమైనది ఏంటంటే ఈ వేజ్ లాటరీ సిస్టమ్ ఉంది హెచ్వన్ బి సిస్టమ్ దాన్ని తీసేసి హైయెస్ట్ వేజ్ అర్నర్స్కి ఫస్ట్ హెచ్ వన్ బి ఇస్తామని చెప్పేది ఒకటి సవరణ తెచ్చారు దాన్ని ఇప్పుడు ఫ్రీజ్ చేసినారు సిక్స్టీ డేస్కి దానివల్ల మనకు నష్టం ఏమైండేదంటే ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ జీతం ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ ఇస్తాం తర్వాత ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి తర్వాత అనే లెక్కలో వేజ్ అర్నర్స్ దాన్ని బట్టి హయ్యెస్ట్ వేజ్ అర్నర్స్ అనేది ఒకటి తీసుకొస్తే ఇంటర్నేషనల్గా అక్కడ ఇక్కడ నుంచి పోయి చదువుకునే విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చే సమస్య ఉండదు అప్పుడు ఎందుకంటే దే విల్ బి అట్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ సాలరీస్ రెండోది ఏంటంటే ఒక లక్ష మంది వచ్చి అక్కడ డెబ్బై వేల మంది ఉన్నప్పుడు హయ్యెస్ట్ వేజ్ అన్నర్స్ ఉన్నప్పుడు చాలామంది టెక్నికల్ ప్రొఫెషనల్స్కి హెచ్ వన్ బి రాకుండా పోయే సమస్య ఉండింది దీని మీద చాలామంది అక్కడ ప్రొటెస్ట్ చేశారు లీగల్గా కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ యాక్షన్ జో బైడెన్ టు టు ఫ్రీజ్ దట్ దాన్ని ఫ్రీజ్ చేసి సిక్స్టీ డేస్ దాన్ని చేయకండి తర్వాత ఇంకోటి ఇంకా అన్యాయమైంది ఏం చెప్పారంటే ఎంప్లాయర్ ఎంప్లాయీ అంటే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా ఆన్ సైట్ అంటారు మన దగ్గర తీసుకుపోయి అక్కడ కస్టమర్ సైట్లో పెట్టి అక్కడ పని చేయమంటారు సో ఏ ఏ కస్టమర్ సైట్లో ఉందో వాళ్ళు కూడా ఈ హెచ్వన్ బి మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అని చెప్పి ఒక రూల్ తెచ్చారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా లక్కీగా అది ఇంకా నోటిఫై చేయలేదు కాబట్టి అసలు మానేయమన్నారు ఆ రూల్ లేకుండా అది కానీ అంటే హెచ్వన్ బి చచ్చిపోయింది హెచ్ హెచ్ఎన్ బి ఎవరు ఎందుకంటే ఆ రూల్ తీసుకునే సమస్య లేదు అక్కడ వాళ్ళు కంపెనీస్ వచ్చి మీరు హెచ్వన్ బి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే తీసుకోరు సో ఇప్పుడు జరిగింది మనకు మంచి ఫస్ట్ జరిగింది ఏంటంటే హెచ్వన్ బిని సేఫ్ గార్డ్ చేసేసారు ఈ దీంతో ఓకే దీంతో ఏంటి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చదువుకోడానికి పోయే విద్యార్థులకి హెచ్వన్ బి పోవడానికి కానీ ఆ పైన సిటిజన్షిప్ కానీ సులభతరమైన సరళమైన విధానం ప్రకటించబోతున్నారు అది ఇంకా క్లారిటీ రాలేదు వస్తుంది సో ఇటువంటి కొంచెం మనకు ఫేవరబుల్గా విధానాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వెళ్తారు విద్యార్థులే కాదు అక్కడున్న ఇప్పుడు మీరు కిందకన్నారు డ్రీమర్స్ అని చెప్పి అంటే మన ఇండియన్స్కి సంబంధించి డ్రీమర్స్ అనే ఎవరుండరు ఎవరన్నా ఓవర్ స్టే అయి ఉంటే వాళ్ళు డ్రీమర్స్ కింద రారు బట్ దే కెన్ ఆల్సో అప్లై ఫర్ సీజన్ ఓకే మన ఇండియన్ డయోస్పూరా మాత్రం బాగా పెరుగుతుందండి ఇంకా ఓకే సార్ ఎందుకంటే మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ యాక్చువల్ గా వి ఆర్ సీయింగ్ ఆల్రెడీ మాకు కనిపిస్తుంది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతున్నాయి యూఎస్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది లాస్ట్ టూ ఇయర్స్ ఏదైతే తగ్గిపోయి బాగా కొంచెం పెరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ చర్చిలో పాల్గొన్నారు అందరికీ ధన్యవాదాలు ఇది ఇవ్వాలి ప్రతిధ్వని నమస్కారం